ఎన్నికల్లో గెలిచిన ప్రతిసారి రామోజీరావుని కలిసి వచ్చేవాడినని, ఈసారి ఆయనను కలవలేకపోయానని వెలగపూడి రామకృష్ణబాబు కన్నీరు పెట్టుకున్నారు. రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు సంస్మరణ సభ విశాఖలో జరిగింది. కార్యక్రమంలో వెలగపూడి రామకృష్ణబాబు, తెలుగుదేశం నేతలు, ఈనాడు సంస్థల పూర్వ ఉద్యోగులు పాల్గొన్నారు. రామోజీరావుకు నివాళులర్పించారు. నీతి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం రామోజీ అని కొనియాడారు. ఎప్పుడు మా చిన్నప్పుడు 1978 ఎప్పుడు వచ్చింది దివిసేవ తుఫాను. ఆ దివిసేవ తుఫానులో కూడా మీ అందరికీ తెలుసు, పేపర్లు ఇస్తే చందాలు కొన్ని మంది ఈనాడు పంపించేవారు. ఆయన కొంత డబ్బేసి దివిసేవ వారంతో రోజుల్లో అమలుగడ్డ ప్రాంతంలో పేదవారికి ఇల్లు కట్టించాడు. తమిళనాడు కేరళలో గాని గుజరాత్లో గాని ఆ రోజుల్లో పబ్లిక్ ఆయన మీద ఎంత నమ్మకం అవుతామండి. అదే నా దురదృష్టం ఏంటంటే నేను కలవలేకపోయాను. ఆయన తెలుగు యాత్ర చెంది అప్పుడు ఎవరైపోయింది వాడు ఎవరలేదు.